ఇంత వరదలు వచ్చినాయి బీజేపీ పరిపాలించే కాడ మీరు 10000 రూపాయలు ఎవరికైనా ఇచ్చారా ఒక్క రూపాయిన ఇచ్చారా వరద బాధితులకు మేము ఇచ్చిన కాడ మాకు చెడగొట్టేందుకు ప్రయత్నం చేశారే సిగ్గు చెర లేకుండా మాట్లాడుతారు బీజేపీ ఎలక్షన్ల కోసం ఏ డ్రామాలైన ఇస్తారు నేను మిమ్మల్ందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్త ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా బోకస్ ప్రచారం అబద్ధం ఇయాల మీరు ఒకటే మీకు చెప్తున్నా ఎంత లేదన్నా మేయర్ కళ్ళు మూసుకొని గెలుస్తారు మనకు దాంట్లో ఏ అనుమానం లేదు ఈ డివిజన్ పెద్ద మెజార్టీ గెలవాలి నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను నేను కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ డివిజన్ దయకరావు అంటే చాలా మందికి తెలుసు నేను 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నా ఓటమి అనేది తెలియదు నాకు వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా మంది తెలుసు నేను ఒకటే మీకు చెప్తున్నా ఈ డివిజన్ ను ఇంత ముందు పుల్లా సురేఖని మాట్లాడదలుచుకోలేదు ఈ డివిజన్ ను నేను దత్తత తీసుకుంటా దత్తత తీసుకుంటా దైన ఒక మాట అన్నాడంటే కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ డివిజన్ ను ఇంకా ముందు స్థాయిలో తీసుకుపోయినందుకు నేను ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గా నేను దత్తత తీసుకొని కార్యకర్తలను ఈ డివిజన్ ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను।